ఆదికాండం 5వ అధ్యాయము 21 నుంచి 24 నేను చదువుతున్నాను. హనోకు 65 ఏళ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయెను. హనోకు గురించి మనకు అర్థం కావాలంటే ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం చదవాలి. దేవుడు నోవహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. దేవుడు నోవహుతో చెబుతున్న మాట, ఇదిగో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది. బలాత్కారం మనం చూసాం, లెమెకు ఎంత బలాత్కారుడో, ఒక దెబ్బ కొట్టినందుకే ప్రాణం తీసేశాడు. ప్రాణం తీసి సమర్థించుకుంటున్నాడు, ఎవడొస్తాడో చూస్తా అంటున్నాడు. అది లెమెకు. అటు తర్వాత ఇంకా బలాత్కారం అయిపోయింది ప్రపంచం. ఎంత బలాత్కారం అయిందంటే, నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుని రే. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులై ఉన్నారు. ఎంతగా భూమి బలాత్కారం అయిపోయిందంటే, కంటికి కనిపించిన వాళ్ళు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు. పెళ్లి అక్కడ ఉంది కానీ ఇంగ్లీష్ బైబుల్లో ఉంటుంది, కిడ్నాప్ చేసి రేప్ చేసేవాళ్ళంట. కిడ్నాప్ చేసి రేప్ చేసేవాళ్ళు, అది అక్కడ వివాహం అన్నదానికి ఒరిజినల్ పదం ఉంది. అక్కడ బలాత్కారంతో నిండిపోయింది. ఎవడిది, ఎవడికి బలం ఉంటే వాడిదే పై చేయి, దోచుకుంటున్నారు వారి ఇష్టం వచ్చినట్టుగా, హింసిస్తున్నారు. అలాంటప్పుడు దేవుడు తీసుకున్న తీర్మానం, నరులను భూమిని నాశనం చేసేస్తాను, జలప్రలయం రప్పిస్తాను. అది ఇక్కడ సందర్భం. ఆ తరములో, ఏ తరములో దేవుని ఉగ్రత ఇక ఏ క్షణాన్నైనా వారి మీద పడుతుంది, దేవుని ఉగ్రత కట్టలు నించుకుంటుంది. ఆ సమయంలో ఒక ఆయన గురించి దేవుడు రాస్తున్నాడు, హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. సర్వ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటున్నాడు, కానీ ఒక ఆయన గురించి ఏం చెప్తాడు తెలుసా, దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఆదికాండం 5వ అధ్యాయం మనం చదివితే, ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 8వ వచనం చదివితే, షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 11వ వచనం మనం చదివితే, ఎనోషు దినములన్నీ 905 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందిన అనుంది. 14వ వచనం చదివితే, కేయినాను దినములన్నీ 910 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 17వ వచనం చదివితే, మహలలేల దినములన్నీ 895 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 20వ వచనం మనం చదివితే, ఎరెదు దినములన్నీ 962 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 27వ వచనం చదివితే, మెతూషల దినములన్నీ 969 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందిను అనుంది. 31వ వచనం చదివితే, లెమెకు దినములన్నీ 777 ఏళ్ళు, అప్పుడు అతడు మృతి పొందినోనుంది. 5వ అధ్యాయం అంతా చదివితే, మృతి పొందాడు మృతి పొందాడు మృతి పొందాడు మృతి పొందాడు అనుంది. ఇప్పుడు 24వ వచనం చూద్దాం, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను కనుక అతను లేకపోయానునుంది. అర్థమైందా హనోకు గొప్పతనం ఏంటో? ఆదాము దగ్గర నుంచి మొదలుపెట్టి లెమెకు వరకు అప్పుడు అతడు మృతి పొందిను, అప్పుడు అతడు మృతి పొందిను, అప్పుడు అతడు మృతి పొందిను అనే పదప్రయోగం చేశాడు దేవుడు. కానీ హనోకు దగ్గరకు వచ్చినప్పుడు, హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. ఎంత తేడా ఉంది చూడండి. ఆదాం మొదలుకొని నేటి వరకు ప్రతి మానవుడు చనిపోతూనే ఉన్నాడు, చనిపోవాలి కూడా, చనిపోతూనే ఉన్నాడు, చచ్చిపోతాడు కూడా, తప్పదు అది. అయితే హనోకుకి ఆ మాట వర్తించదు. మన భారతదేశంలో ఎక్కడైనా ఎవరైనా చనిపోయారనుకో, వెంటనే పక్కనే ఒక గుడిలోంచి ఒక మైక్ వినబడుతూ ఉంటుంది, పుట్టినవాడు గెట్టక తప్పదు అనే శ్లోకాలు వస్తూ ఉంటాయి. మనిషి చనిపోయిన దగ్గరికి వెళ్తే మనకు వినబడే మాటలు ఏంటంటే, పుట్టినవాడు గెట్టక తప్పదు, పుట్టినవాడు గెట్టక తప్పదు. కానీ ఈ శ్లోకం హనోకుకు వర్తించదు.
పుట్టినవాడు గిట్టలే గిట్టకుండానే వెళ్ళిపోయాడు. అక్కడ రాయబడిన పదం ఏంటంటే దేవుడు తీసుకుని వెళ్ళాడు కాబట్టి ఆయన లేకపోయాను అని. అందరితో పాటు కలిసి తిరుగుతున్నాడంట, మాట్లాడుతున్నాడట, అందరి మధ్య జీవిస్తున్నాడట. ఒకనొక రోజు హనోక కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏమో లేడు ఆయన వారి మధ్యలో. దేవుడు తీసుకున్నాడంట ఆయన్ని. అది ప్రపంచాన్నంతటినీ ముంచి చంపాలని దేవుడు ఉగ్రత కట్టలు తెంచుకుంటున్నటువంటి కాలం. మొత్తం ప్రపంచం బలాత్కారం అయిపోయింది. అందులో ఒక్కడు ఎంత భక్తి చేశాడంటే, ఈ లోకానికి ఎవరైనా రావాలంటే తల్లి గర్భం ద్వారా రావాలి. అది దారి. ఈ లోకానికి రావాలంటే ఒక మనిషి దారి ఏంటంటే తల్లి గర్భం ద్వారా రావాలి. ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకో మరణం అనే దారి ద్వారా వెళ్ళాలి. ఈ రెండే దారులు, ఎంట్రన్స్ ఎగ్జిట్. మూడో దారి లేదు. రావాలంటే తల్లి గర్భం ద్వారా రావాలి, వెళ్ళాలంటే మరణం అనే దారి ద్వారా వెళ్ళాలి. హనోకు మరణం అనే దారిలో నుంచి వెళ్ళలే, చనిపోలే. ఆయన ఆయనకు స్పెషల్ రూట్ ఒకటి వచ్చింది, డైరెక్ట్ రూట్. అది అలా తీసుకుని వెళ్ళిపోయాడు దేవుడు. మీకు మాట చెప్తాను, ఆదాము బ్రతికిన దినములని 930 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. 8వ వచనం, షేతు బ్రతికిన దినములని 912 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. ఎన్ని సంవత్సరాలు? 912 సంవత్సరాలు బ్రతికాడు. 11వ వచనం, ఎనోషు బ్రతికిన దినములని 905 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందాడు. ఎన్ని సంవత్సరాలు? 905 సంవత్సరాలు. 14వ వచనం, కేయినాను దినములని 910 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. 17వ వచనం, మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందెను. 895. 20వ వచనం, ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు, 962 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందాడు. మెతూషల దినములన్నీ 969 ఏండ్లు, అప్పుడు అతను మృతి పొందాడు. 969. 31వ వచనం, లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. 23వ వచనం, హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు ఎంత బ్రతికాడు? 365 బ్రతికాడు. హనోకు కొడుకు మెతూషల కదా, మెతూషల ఎన్నేళ్ళు బ్రతికాడంటే 27. మెతూషల దినములన్నీ 969 ఏండ్లు. హనోకు 360 సంవత్సరాలకి చనిపోయాడు. హనోకు కొడుకు మెతూషల 969 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు నాన్న ఎరెదున్నాడు కదా, ఎరెదు దినములన్నీ 962 ఏండ్లు. హనోకు నాన్న 962 ఏండ్లు బ్రతికాడు. హనోకు కొడుకు 969 సంవత్సరాలు బ్రతికాడు. హనోకు 365 సంవత్సరాలు బ్రతికాడు. లోకంలో సామెత ఉండదు, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 3-4 బ్రతికితే చాలదా అని. నా ఉద్దేశం ఎరెదు మెతూషల కాకులని కాదు, మనతో పోల్చి చెప్తున్నా. అప్పట్లో ఉన్న ఆయు పరిమాణానికి, అప్పట్లో ఉన్న ఆయు పరిమాణంతో పోల్చుకుంటే హనోకు బ్రతికిన సంవత్సరాలు చాలా తక్కువ, చాలా తక్కువ. 962 ఎక్కడ, 969 ఎక్కడ, 365 ఎక్కడ? కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హనోకులాగా 3-4 బ్రతికినా కూడా మేలే. ఇంకో మాట మీతో చెప్తాను, ప్రస్తుత ప్రపంచంలో అత్యంత ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి ఎవరంటే ఒక ఆవిడ ఉంది చైనా నుంచి, 124 సంవత్సరాలు బ్రతికిందంట ఆవిడ. 124 అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తులేదు. గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఆవిడ. ఎవరైనా 15 సంవత్సరాలు చనిపోయారనుకో, ఆవిడతో పోల్చుకుంటే చాలా తక్కువ కదా. మనము గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ఎక్కే వయసు బ్రతికినా సరే దేవుడికి అనుకూలం కాకుండా బ్రతికితే ఉపయోగం ఏమి దానివల్ల? ఈరోజు టీవీల్లో కానీ హెల్త్ కౌన్సిలింగ్ సెంటర్లో కానీ ఒకటే గొడవ, ఈ తిండి తినండి, ఈ తిండి తినండి, పలానా తిండి తింటే మీకు ఆయుష్ తగ్గిపోతుంది, పలానా తిండి తింటే ఆయుష్ పెరుగుతుంది. ఏం చేయాలి ఆయుష్ పెరిగితే? ఈరోజు చేసింది రేపు చేసేట్టుకుంటే రేపు బ్రతకడం ఎందుకు? ఈరోజు చేసిన పని రేపు కూడా చేస్తే, రేపు చేసే పని మొన్నటి కూడా చేస్తూ ఉంటే ఈరోజే పోతే పోలే, రేపటి దాకా ఉండి రొటీన్ వర్క్ ఎందుకు చేయాలా? హనోకు 365 సంవత్సరాలు, కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హనోకులాగా బ్రతకాల. ఇకపోతే ఇంకో మాట ఉంది, ఎవరైనా చనిపోయారనుకో మనం ఫోన్ చేసినప్పుడు ఆయన చనిపోయాడని చెప్పరు, ఆయన రాత్రి 12 గంటలకు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అని మాట్లాడుతుంటారు. ఎవరికైనా చనిపోయిన వాళ్ళ ఇంటికి మనం ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పే మాట, ఆయన రాత్రి 1 గంటకు వెళ్ళిపోయారు. ఆ శవం దగ్గరికి మనం వెళ్తే, అరే ఊరుకోరా,
దేవుడు తీసుకుని వెళ్ళాడు మీ నాన్న నేను మాట్లాడుతుంటారు. ఇవే కదా వినపడేది, దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆ పదాలు హనోకుకు మాత్రమే చెందుతాయి, ఎవరికి చెందవవి. ఆయన లేడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు, ఈ పదాలు హనోకుకి మాత్రమే చెందుతాయి. కానీ మనం ఎవరికి ఉపయోగిస్తాం తెలుసా? తాగి 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 ఎవరంతా పాడి చచ్చిపోయి ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళి ఆయన లేడు అనకూడదు ఆ మాట. హనోకుకు సంబంధించిన పదం అది, దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయిననే పదం హనోకుకు మాత్రమే సంబంధించింది. ఆదాముకు కూడా చెందింది కాదు, అది చేతుకు సంబంధించింది కాదు, ఎనోసుకు సంబంధించింది కాదు. వీళ్ళందరికీ చనిపోయాడు చనిపోయాడని రాశాడు, మృతి పొందాడని రాశాడు. కానీ హనోకుకు మాత్రమే రాసిన పదం దేవుడు అతన్ని తీసుకుని పోయిన కనుక అతడు లేకపోయాను. ఈరోజు తాగుడుపోతాడుకి ఆ పదాన్ని వాడుతున్నారు, ఆయన లేడు ఆయన వెళ్ళాడు, దేవుడు తీసుకుని వెళ్ళాడు. అలాంటి వాళ్ళు కూడా దేవుడు తీసుకెళ్తాడా? తాగి తాగి లివర్ పాడైపోయి కిడ్నీ ఫెయిల్ అయిపోయిన దేవుడు తీసుకెళ్తా ఉంటాడా? ఏమక్కడ బార్లను సుమారుగా ఉన్నాయా పరలోకంలో? తాగుడుపోతాలందరినీ దేవుడు తీసుకుంటే పరలోకంలో నిండా బార్లే ఉండాలా? అక్కడ బారులు లేవంట. కాబట్టి తాగుడుపోతాలకి అక్కడ ప్రవేశం లేదు. దేవుడు ప్రేమస్వరూపి, తాగుడుపోతాన్ని పరలోకం తీసుకున్నాడు అనుకో, వాడికి బారులు ఉండవు కదా, వాడికి అది నరకం. కాబట్టి ఆయన తీసుకోడు అక్కడికి. బారులు ఎక్కడ ఉంటాయి? నరకంలో ఉంటాయి. బాగా సినిమా చూసే పిచ్చి ఉంటుంది కొంతమందికి. అలాంటి వాళ్ళని దేవుడు పరలోకం తీసుకున్నాడు, అక్కడ సినిమా థియేటర్లు ఉండవు, వీడికి అది నరకం అవుతుంది. అప్పుడు మనం చాలా సందర్భాల్లో దేవుని అపార్థం చేసుకుంటాం, దేవుడు చూడు ఎంత కఠినాత్ముడో అని అనుకుంటే. కాదు కదా, ఆయన ఆయన ప్రేమస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి కాబట్టి మనకు సినిమా పిచ్చి కాబట్టి మనల్ని నరకానికి విడిచిపెడతాడు. ఎందుకు? అక్కడ మన ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు అంతా అక్కడే ఉంటారు, కమీడియన్స్ అంతా అక్కడే ఉంటారు. కాబట్టి వాళ్ళతో 24 అవర్స్ ఆటోగ్రాఫ్ తీసుకోవచ్చు, వాళ్ళతో పాటు మనం కూడా చిందులేదు ఆ నిప్పుల్లో. మన స్వభావం ఏదైతే దానికి సంబంధించిన భవిష్యత్తు మనకు వస్తుంది. హనోకు దేవుడితో పాటు నడిచాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకున్నాడు. దేవుడితో ఎందుకు నడిచాడంటే దేవుడు అంటే బాగా ఇష్టం ఆయనకి, ప్రేమ ఆయనకి. మనకు దేవుడు అంటే ఇష్టమేనా? మనకు కూడా దేవుడు అంటే ఇష్టమే. ఎప్పుడు చెప్పండి, డాక్టర్ల చేతులు ఎత్తేసిన తర్వాత మనకు దేవుడి మీద ఇష్టం పెరుగుతుంది. డాక్టర్ల చేతులు ఎత్తేసారనుకో మా వల్ల కాదని, అప్పుడు పెరుగుతుంది ప్రేమ ఆయన మీద. అన్నానికి ముందు ఒకసారి ప్రార్థన, అన్న తర్వాత ఒకసారి ప్రార్థన, పడుకునే ప్రార్థన, మధ్యలో లేచి ఒక ప్రార్థన, అన్ని ప్రార్థనలేక. కానీ హనోకు ఆ టైప్ కాదంట, హనోకు దేవునితో పాటు నడిచాడంట. ఎన్ని సంవత్సరాలు నడిచాడు చూద్దాం. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడంట? 300 సంవత్సరాలు భక్తి చెదరలేదంట. 300 సంవత్సరాలు భక్తి చెదరలేదంట. మనకు 2 వారాలు పట్టుమని చర్చకొచ్చామనుకు, 3వ వారం అప్పుడే పుడుతుంది పుండు. ఇప్పుడు కూడా అవసరమా అనిపిస్తుంది? అనిపిస్తుంది అనిపించదు చెప్పండి. 2 వారాలు గట్టిగా తెచ్చుకొస్తా, 3వ వారం బోర్ కొడుతుంది కదా, బోర్ కొడుతుంది 3వ వారం. ఎప్పుడు ప్రార్థననా, ఎప్పుడు చర్చినా, ఎప్పుడు వాక్యమా అనిపిస్తుంది, సహజం అది. హనోకు గంట 300 ఏళ్ళు బోర్ కొట్టలేదంట. అప్పట్లో ఎన్ని చర్చిలు ఉన్నాయంటే ఒక చర్చి కూడా లేదు. అప్పట్లో ఎన్ని బైబిల్ ఉంటే ఒక బైబిల్ కూడా లేదు. అప్పట్లో ఒక పాస్టర్ కూడా లేడు. అప్పట్లో ఉన్న కాలం ఏంటంటే దేవుడు ఏ క్షణాన్నైనా వీడిని ముంచాలని చూస్తున్నాడు. ఆ సమయం అది, మొత్తం ప్రపంచాన్ని ముంచేద్దామని దేవుడు ఎదురు చూస్తున్నటువంటి ఆ తరంలో ఒక వ్యక్తి అంట 300 సంవత్సరాల పాటు దేవునితో నడుస్తున్నాడంట. దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను అంటున్నాడంట. దేవునితో నడవడం అంటే చేయబట్టుకుని నడవడం కాదు, ఆయనతో చాలా క్లోజ్ సన్నిహితంగా ఉన్నాడు. దేవుడు మనసు ఏంటో ఎరిగినవాడు, ప్రతి మాట ఆయనకు అనుకూలంగానే వస్తుంది, ప్రతి చూపు ఆయనకు అనుకూలంగానే చూస్తున్నాడు, ప్రతి ప్రవర్తన ఆయనకు అనుసరణలో జరుగుతూ ఉంది. కనుక దేవునితో నడుస్తున్నాడు ఆయన, చేయబట్టుకుని నడిచినట్టుగా నడుస్తున్నాడు. ఆయన చేయి విడిచిపెట్టట్లాలో మనకు అర్ధగంట బైబుల్ చదివితే నిద్ర వస్తుంది, 2 వారాలు చర్చకొస్తే 3వ వారం బోర్ కొడుతుంది. ఆ ప్రతి 4 మాటలకి కనీసం 3 అబద్ధాలైనా చెప్పాలా, లేకపోతే మనకేమైనా బాగుంటుందా ప్రాణం? వారానికి 7 రోజులు ఉంటే 7 రోజుల్లో కనీసం 2 రోజులైనా పక్కింటితో గొడవ పడకపోతే మనకు తృప్తి అనిపించదు. సాడీలు చెప్పకపోతే ప్రాణమే బాగుండదు. సువార్త చెప్పం, మనం సొల్లు కబుర్లు చెప్తుంటాం అందరికీ. సువార్త చెప్పురా అని దేవుడు చెప్తే పుకార్లు మోస్తాం, ఇంటింటికి పుకార్లు. నీకు తెలుసా వదిన, నీకు తెలుసా చిన్నమ్మ, నీకు తెలుసా పెద్దమ్మ, పక్కింటో దేవుడు వేరు దేవుడితోనే లేచిపోయాడు, నీకేం బాధ వచ్చింది, దాన్ని మొత్తం ఊరతో అండరేస్తాం. సువార్త చెప్పం, పుకార్లు పుకార్లు మనమే మోస్తాం. సువార్త ఏదో చెప్పాము మనం,
చెప్పండి బాప్తిజం తీసుకొని పదుల సంఖ్యలో సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఏ రోజైనా ఒకరికైనా సువార్త చెప్పావా? సువార్త తప్పని చెప్తావు. ఎవరింట్లో వాళ్ళు ఎవరింటో వాళ్ళతో ఉంటే నీకేం వచ్చింది బాధ? ఎవడు ఎవరితో లేచిపోతే నీకేం బాధ? పోనీ, అవన్నీ మాకు కావాల్సిందే, మేము మోస్తుంటాం ఎక్కడికి అక్కడికి. 300 సంవత్సరాలు భక్తి అటు ఇటు చెదరలే. రోజులో అర్ధగంట కూడా బైబిల్ చదవనటువంటి క్రైస్తవులు ఉన్నారు, ఉన్నారా? వారానికి అర్ధగంట కూడా చదవనటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. వాళ్ళ పనులే వాళ్ళకి ఎక్కువ. రోజుకి 3 పూటలు ఉంటాయి. రోజుని 12 గంటలని 3 పూటలుగా మనం విభజించుకున్నాం. పూట మానేస్తే శరీరంలో మార్పులు వస్తాయి. 2 పూటలు మానేస్తే ఇంకా కొంచెం ఎక్కువ వస్తాయి. 3 పూటలు మానేస్తే డాక్టర్ని పిలిపించి సెలైన్ ఎక్కించాలి. అదే కదా జరిగేది. మరి ప్రతిరోజు నువ్వు బైబుల్ చదవకపోతే, ప్రార్థన చేసుకోకపోతే, దేవుడి గురించి ఆలోచించకపోతే పరిశుద్ధంగా ఎలా బ్రతుకుతావు? బ్రతకలేదు కదా. బ్రతికినట్టుగా నటిస్తున్నాం కదా. హనోక్ అంట 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. హనోకు చనిపోలే. చనిపోకుండా వెళ్ళాడు. వాస్తవానికి ఒక మనిషి చనిపోతేనే పరలోకానికి వెళ్తాడు, లేదా నరకానికైనా వెళ్తాడు. చనిపోకుండా వెళ్ళాలంటే ఎప్పుడు జరుగుతుందంటే యేసుప్రభు 2వ రాకలో జరుగుతుంది. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అది మీకు అర్థం కాలేదేమో. యేసుప్రభు 2వ రాకడ జరుగుతుంది. అప్పుడు జరిగేటి 2 విషయాలు. 1, చనిపోయిన వాళ్ళు తిరిగి లేస్తారు. బ్రతికి ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు, చచ్చిపోరు. బ్రతికి ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు. ఉదాహరణకి మా చెల్లెలు చనిపోయింది. యేసుప్రభు 2వ రాకడలో ఆవిడ సజీవురాలుగా బయటకు వస్తుంది, పునరుద్ధానం చెందుతుంది. నేను బ్రతికున్నాను అనుకో, నేను చనిపోను, ఇలాగే మార్పు చెందుతాను, అక్షయదేహం ఇవ్వబడుతుంది ఇలాగే ఉన్నపాటున. యేసుప్రభు 2వ రాకడ జరిగిందా? జరగలే. ఎప్పుడో భవిష్యత్తులో ఉందది. ఎప్పుడో భవిష్యత్తులో మనిషి చనిపోకుండానే మార్పు చెంది పరలోకానికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉంది. అది దేవుడు నిర్ణయించాడు. దీనిని ఆదికాండం 5వ అధ్యాయంలోనే హనోకు అనుభవించాడు. ఇంకొకసారి చెప్తున్నా వినండి. యేసుక్రీస్తు 2వ రాకడలో చనిపోయిన వాళ్ళు సమాధి నుంచి బయటకు వస్తారు. దీన్ని పునరుద్ధానం అంటారు. బ్రతికుంటారే అప్పటికీ వాళ్ళు అలాగే మార్పు చెందుతారు. పునరుద్ధాన శరీరాలు వస్తాయి వాళ్ళకి. చనిపోలే వాళ్ళు, చావును అనుభవించలా. ఇది ఎప్పుడో భవిష్యత్తులో ఉంది. అప్పటిది ఆదికాండం 5వ అధ్యాయంలోనే హనోకు అనుభవించేశాడు. అదే కదా దాని ఉద్దేశం. అంటే భక్తిలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ అనమాట. ఆయనది భక్తిలో చాలా ముందున్నాడనమాట. ఆయన ఉన్నది ఎక్కడా అంటే జలప్రలయంతో ముంచి చంపుదామన్న ఉగ్రత కింద ఉన్నారు ఆ ప్రపంచమంతా. అందులో ఆయన మాత్రం ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయేటువంటి ఆ మార్పుని అప్పుడే అనుభవించాడు. ఊహించడానికే కొంచెం భయం అనిపిస్తుంది. ప్రపంచమంతా నాశనానికి పరిగెడుతూ ఉంటే, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే, బలాత్కారం చేస్తూ ఉంటే, ఆ తరములో ఒక ఆయన చనిపోకుండానే మార్పు చెందేంత భక్తి చేశాడు ఆయన. అప్పుడప్పుడు ఎవరినైనా పలకరించామనుకో, ఏమ్మా అలాగున్నావు, ఏమయ్యా అలాగున్నావు, అలా మనం ఉండొచ్చా అంటే మొదలు పెడతారు. ఇక మా ఇంట్లో నేను ఒక్కడనే క్రైస్తవుని, నేను ఒక్కదాన్నే క్రైస్తవుని, అందరు టీవీ చూస్తారు నేను చూడకుండా ఎలా ఉండాలా, అందరు సిగరెట్ తాగుతా నేను తాగకుండా ఎలా ఉండాలా, మా ఊళ్ళో నేను ఒక్కడనే, మా ఊళ్ళో నేను ఒక్కదాన్నే అంటుంటారు. మొత్తం ఆ రోజు ప్రపంచంలోనే ఒక్కడాయన. యోబు గ్రంథంలో యోబు ఉన్నాడా? ఆ యోబుతో పాటు ఎవరు సహవాసం ఉన్నారు? ఆయనకి విశ్వాసం ఎవరైనా ఉన్నారా? ఒకే ఒక్కడు. ఏం అపవాది, ఊజు దేశంలో నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? నీ విచారణలో ఏం తేలింది? మంచోడం తేలింది, చెడ్డోడం తేలిందా? యథార్థత ఏమైనా కోల్పోయాడా? పరిశుద్ధత ఏమైనా కోల్పోయాడా? నా ఎందు భయభక్తులు ఏమైనా కోల్పోయాడా? చెడుతనాన్ని ఏమైనా చేస్తున్నాడా? ఒక్క మాట కూడా అనలేకపోయింది. అది ఊజు దేశంలో ఒకే ఒక్కడు. ఆ రోజు ఆదికాండం 5వ అధ్యాయంలో హనోకు ఒకే ఒక్కడు 300 సంవత్సరాలు దేవునితో నడుస్తున్నాడు. మొత్తం ప్రపంచమంతా నరకానికి వెళ్ళిన హనోకు మాత్రం చనిపోకుండానే వెళ్ళాడు ఆయన. చివరి ఒక మాట చెప్తున్నా, అందరికీ సమాధులు ఉన్నాయి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఆదాం మొదలుకొని లెమెక్ వరకు అందరికీ సమాధులు ఉన్నాయి. అప్పుడతను మృతి పొందిను, అప్పుడతను మృతి పొందిను, సమాధులు ఉన్నాయి. సమాధి లేని ఏకైక వ్యక్తి ఎవరంటే హనోకు. సమాధి లేదు ఆయనకి. సమాధి ఎందుకు ఆయనకి? ఇంతకీ
చచ్చిపోయినోడికి సమాధి ఎందుకు? చనిపోయినోడికి సమాధి కావాలా? చనిపోని వాడికి సమాధి ఎందుకు? మా నాన్న వచ్చాడు, మా చెల్లెలు చనిపోయినప్పుడు మా నాన్న అన్నాడు, ఎట్ట తిరిగి ఈ శ్మశానంలో అందరికంటే ఘనంగా సమాధి కట్టించాలి మనం అన్నాడు. అర్థం కాదా? మా శ్మశానంలో గోరీలు ఉంటాయి, సమాధులు ఉంటాయి, అందరికంటే బాగా ఉంటే పాలరాతో సమాధి కట్టించాలరా చెల్లికి అన్నాడు. అవసరమా నాన్న అన్న నేను. మా నాన్న పైకి కింద చూశాడు. ఈ బ్రతికున్నప్పుడేమో ప్రేమంతా వలకపోశాడు, చనిపోయిన తర్వాత సమాధి కడతామంటే ఎందుకని అడుగుతున్నాడు ఏంటి అనుకున్నాడు మా నాన్న మనసులో. చెప్పలేదు కానీ నాకు అర్థమైంది. నిజమే, ఎందుకు సమాధి ఇంతకి? చనిపోయిన తర్వాత సమాధి ఎందుకు కట్టాలి? లోపల ఉంటే ఆ వ్యక్తి సమాధి కట్టి పైన ఒక మంటపం కూడా వేయచ్చు. ఆయన లేడుగా, ఉన్నారా చచ్చిపోయిన వాళ్ళు? యేసుప్రభు నమ్ముకున్న లోపల లేరు. హనోకు లేడు, దేవుడు తీసుకొని పోయాడు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఉండరు అక్కడ సమాధిలో, కనుక వాళ్ళకి సమాధి కట్టి మంటపాలేయాల్సినంత ఓవరాక్షన్ అక్కర్లే. అంటే మనిషిని గౌరవించి సమాధి కట్టుకోవడం తప్పేం కాదు, కట్టుకోవచ్చు. కానీ ఒక ఆలోచన ఇక్కడ ఏముండాలంటే లేరు అక్కడ వాళ్ళు. కట్టుకుంటే తప్పులేదు, కట్టుకోకపోయినా తప్పులేదు. ఆదాం మృతి పొందిన ఆయనకు సమాధి ఉంది, షేతు మృతి పొందిన ఆయనకు ఒక సమాధి ఉంది, ఎనోషు మృతి పొందిన ఒక సమాధి ఉంది, కేయినాను మృతి పొందిన ఆయనకు సమాధి ఉంది, లెమెక్ వరకు మృతి పొందిన సమాధి ఉంది, హనోకు మృతి పొందలేదు, సమాధి లేదు, ఆనవాళ్ళు కూడా లేవు. కానీ ఎక్కడున్నాడు ఆయన? పరదేశంలో ఉన్నాడు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు, ఓదారంగా బట్టలు కట్టుకున్నాడు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. ఒకరోజు చచ్చిపోయాడు, చనిపోయిన తర్వాత సమాధి చేయబడ్డాడు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడిను, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను. లాజరు సమాధి ఉందా? ఆ వచనంలో చూడండి. లాజరుకి ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడిను అని ఉంది, సమాధి లేదంట. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిన ఉంది, సమాధి ఎవరికి? ధనవంతుడికి సమాధి ఉంది, లాజరుకి లేదు. ఎందుకు లేదు? ఎవరైనా ఉంటే కదా సమాధి చేయడానికి. లేరు పాపం, ఈడ్చుకొని వెళ్ళి అలా పడేసి ఉంటారు నాకు తెలిసి. ఈడ్చుకొని వెళ్ళి అలా పడేసి ఉంటారు, సమాధి లేదు, సమాధి చేశారని లేదు అక్కడ. ధనవంతుడికి మాత్రం సమాధి ఉంది. ఎలాంటి సమాధి ఉంటుంది చెప్పండి? తెల్ల పాలరాయితో కట్టుంటారు, కట్టి పైన మంటపం కూడా వేసుంటారు, ఆ పైన తులసి మొక్క కూడా నాటుంటారు, చుట్టూ కంచి తీసుంటారు, ఇటువైపు స్తంభానికి అటువైపు స్తంభానికి నాలుగు వైపులా తీగలు అల్లించుంటారు, పైకి గులాబీ మొక్కలు నాటుంటారు. ప్రతి సంవత్సరం వచ్చి దాన్ని సందర్శించే వాళ్ళేమో బహుశా ఆ రోజుల్లో. ఈరోజు దర్శిస్తున్నారే, సమాధుల్నే పార్కుగా చేసుకున్నారు, సమాధుల్నే గార్డెన్స్గా చేసుకుని ప్రతి సంవత్సరం వెళ్ళి వాటిని చూసి వస్తున్నారు. మొన్ననే అక్కడ బండి నిలవ పెట్టుకుని వేరే పని మీద ఉంటే నలుగురు బిందుతో నీళ్లు మోసుకొని పోతున్నారు. ఎక్కడికి బాగుని చూస్తే ఓ పెద్ద సమాధి ఉంది, దాన్ని మామూలుగా గడగలే వాళ్ళు, తెల్లగా వచ్చిన దాకా గడిగారు, ఆ తర్వాత కొత్త పెయింట్ వేశారు, ఏంటేంటో చేశారు. ధనవంతుడికి ఈ భాగ్యాలన్నీ దక్కాయి, సమాధికి అద్భుతమైన అలంకరణ. కానీ కళ్ళు ఎక్కడ తెరిచాడు? పాతాళం తెరిచాడు. సమాధి మాత్రం పాలరాయితో కట్టించుకున్నాడు, ఎందుకంటే బాగా ధనవంతుడు కాబట్టి. ఆత్మ మాత్రం ఎక్కడికి వెళ్ళింది? పాతాళానికి వెళ్ళింది. దరిద్రుడు సమాధిని కట్టించుకోలేకపోయాడు, స్తోమత లేదు పాపం, ఏం చేస్తాడు? కానీ ఆత్మ మాత్రం దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడు వెళ్ళి. దేవదూతల చేత అబ్రహాం రొమ్మును ఆనుకున్నట్టు కొనిపోబడ్డాడు. హనోకి సమాధి లేదు, దరిద్రుడికి సమాధి లేదు, ఇంకొంతమందికి కూడా సమాధి లేవు. చూడండి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం, సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను అంటే సముద్రంలో విసిరేశారు వీళ్ళని. క్రైస్తవ హతసాక్షుల పుస్తకం ఒకటి ఉంది, ప్రపంచ క్రైస్తవ హతసాక్షుల పుస్తకం ఒకటి ఉంది, అది చదివారు అనుకోండి. చాలామంది క్రైస్తవుల్ని సముద్రంలో పాతిపెట్టారు వాళ్ళని. సముద్రపు ఒడ్డున ఒక గుంత తీసి గుంతలో ఒక స్తంభాన్ని నాటి ఆ స్తంభానికి చేతులు వెనక్కి విరగదీసి కట్టివేసి కొంచెం కాలువ తీస్తారు. ఒక్కో అల వచ్చిన ప్రతిసారి సగం నీళ్ళు వస్తాయి, ఒక్కో అల వచ్చిన ప్రతిసారి సగం నీళ్ళు వస్తాయి. ఇక్కడికి వచ్చేంత వరకు వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఒప్పుకో యేసుక్రీస్తు దేవుడు కాదని బయటికి తీస్తాం. ఓసారి పెద్దలు వస్తుంది, కాళ్ళ వరకు మునిగిపోతాయి, ఎరా ఒప్పుకుంటావా యేసుప్రభు దేవుడు కాదని? యేసే నిజమైన దేవుడు,
మళ్ళీ ఒక పెద్దలు వస్తుంది, నీళ్ళు మోకాలు వరకు వస్తాయి. ఒప్పుకుంటావు యేసుక్రీస్తు దేవుడు కాదని, యేసే నిజమైన దేవుడు. అలా ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఇక్కడి వరకు ఇక్కడి వరకు వచ్చేంతవరకు అడుగుతారు. ఇప్పుడైనా ఒప్పుకో బయటికి తీస్తాం, యేసే నిజమైన దేవుడు. ఇంకొక కాలు వచ్చింది, మునిగిపోయాడు. అలా చంపేవాళ్ళు ప్రారంభ శతాబ్దంలో క్రైస్తవుల్ని. అలాంటి శవాలు ఎక్కడున్నాయి? సమాధుల్లో ఉన్నాయి. జల సమాధి, సముద్రము తనలో ఉన్న మృతుల్ని అప్పగిస్తారు. మిస్ గారు వాళ్ళు, మనం అనుకుంటాం వాళ్ళకి అడ్రస్ లేదు కదా, సమాధులు లేవు కదా అంటే మిస్ అవ్వరంట. అదే అక్కడ రాయబడుతుంది చూడండి, 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండటం సూచితని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథములు విప్పబడిను. ఆ గ్రంథముల ఎందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించను. చిన్న పెద్ద తేడా లేదు. సముద్రంలో జల సమాధి అయిపోయారు కదా, వాళ్ళు కూడా బయటకు వస్తారు ఆ రోజు, అప్పగించేస్తుంది. సమాధి కాదు ముఖ్యం. ఆ సింహాసనం ఎదుట నిలవబడుకున్నప్పుడు మనల్ని విసిరి పాతాళంలో పడవేయకుండా ఆయనతో పాటు తీసుకుంటే అది ముఖ్యం. దానికి ఏం కావాలంటే జీవ గ్రంథంలో మన పేరు లిఖించుకొని ఉండాలి ఇక్కడే. హనోకుకి సమాధి లేదు. ఇప్పుడున్న మన భాషలో చెప్పాలంటే దిక్కులేని చావు అనొచ్చు. లాజరుది దిక్కులేని చావు అనొచ్చు. మనం అనొచ్చు అనకూడదా? లాజరుది ఏ చావు? దిక్కులేని చావు. ఏంటి, యేసుప్రభు నమ్ముకున్నా కూడా దిక్కులేని చావు వచ్చారా? యేసుప్రభు నమ్ముకున్నా సరే, దేవుని నమ్ముకున్నా సరే, అంత భక్తి సాధించినా సరే దిక్కులేని చావు చస్తామా? చస్తామా చావుమా? చస్తాం. దిక్కులేని చావుకి భక్తికి సంబంధం లేదన్నమాట. కానీ మనం ఏ భ్రమలో ఉన్నామంటే, చూడు మనం ఇంత దరిద్రంలో ఉన్నాం, దేవుడు మనం పట్టించుకుంటున్నాడు లేదా అని మనం అనుమానం పెట్టుకుంటున్నాం. దిక్కులేని చావుకి భక్తికి సంబంధం లేదు. భక్తి ఆత్మీయతకు సంబంధించింది, పరిస్థితులు భౌతికమైనవి. ప్రవక్త అయిన యెషయా ఉన్నాడు, ఎలా చనిపోయాడు తెలుసా? ఎలా చనిపోయాడు? ఆ రోజు మనషే పరిపాలిస్తున్నాడు యెరూషలేం ప్రాంతాన్ని. ఒరే మనషే, దేవుని విడిచిపెట్టి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి నీ ఇష్టానుసంగా ప్రవర్తిస్తున్నావు, దేవుడు తీర్పు తీరుస్తాను రా అన్నాడు. పట్టుకొని రా వాణ్ణి అన్నాడు. యెషయా పరిగెత్తాడు, పరిగెత్తి 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 అలా పరిగెడుతూ ఉంటే ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టుకి ఒక తొర్ర ఉంది, లోపలికి రంధ్రం ఉంది, సైనికులు పట్టుకుంటారని ఆ తొర్ర లోపలికి వెళ్ళాడు. సైనికులు చూసి ఫోన్ కొట్టారు, మనషే గారు మనోడు లోపల తొర్రలో దాక్కున్నారు, ఏం చేయమంటారని. ఫోన్ లేదు కదండి అనకండి, చెప్తాను మీకు అర్థం కావడానికి. అప్పుడు అవతల నుంచి మనసే చెప్పాడు, ఆ త్వరను అట్టే ఉంచి మొత్తం అన్నీ అడ్డు పెట్టండి, దానికి కట్టెలన్నీ అడ్డు పెట్టండి బయటికి రాకుండా. ఓ పెద్ద రంపం తీసుకొని చెట్టుని రెండుగా కోయండి అన్నాడు. లోపల యెషయా ఉన్నాడు త్వరలో, బయట కట్టెలు అడ్డు పెట్టారు, కట్టేశారు. ఓ పెద్ద రంపం తీసి మొత్తం చెట్టుని రెండిటిగా కోశారు. చెట్టు ఇలా పడిపోయింది, ఒక ఉప్పు ఆ చెట్టులో పడిపోయాడు, ఒక ఉప్పు దాని లోపల ఉన్నాడు. రెండిటిగా కోయబడ్డాడు. కొందరు రంపములతో కోయబడిరి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది. దీన్ని ఏమంటారు, దిక్కులేని చావనరా? ఏంటి, పెద్ద ప్రవక్త బైబుల్లోనే యెషయాకే ఆ గతి వచ్చిందా? భక్తికి చావుకు సంబంధం లేదు అంటున్నా నేను. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాశాడు, ఎలా చనిపోయాడు తెలుసా? మనం కోడిని ఒక పంజరంలో పెడతామే, బ్రాయిలర్ కోడి పంజరాల్లో ఉంటాయి, ఇలా బయటికి లాగి ఇలా కోస్తాం కదా. తీసుకొచ్చి జైల్లో వేశారు ఆయన్ని, బ్రాయిలర్ కోడిని పంజరంలో వేసేట్టుగా జైల్లో పెట్టారు. ఒకనొక రోజు వచ్చింది, పట్టుకురండి అన్నాడు, పట్టుకొచ్చారు. ఎదురుగా ఒక పెద్ద తుండు ఉంది, ఒక తుండు ఉంటే పెట్టురా తల అక్కడ అన్నారు. అపోస్తలుడైన పౌలు తల అలా పెడితే గొడ్డలతో వేశారు గేటు, తల గిరి అలా పక్కన పడిపోయింది, మొండి పెట్టి పక్కన పడిపోయింది. ఏమంటారు దీన్ని, దిక్కులేని చావనరా? హనోకు 300 ఏళ్ళు దేవునితో బ్రతికాడు, దేవుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంట. సమాధి లేదు ఆయనకి. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సమాధి ఉందేమో కానీ హనోకి సమాధి లేదు. ఎక్కడికి వెళ్ళాడు ఆయన? అడ్రస్ లేకుండా చనిపోయినా సరే ఆ స్వాస్థ్యాన్ని పొందుకున్నాడు ఆయన, పరలోకానికి వెళ్ళగలిగాడు ఆయన. మనకు మాత్రం చనిపోయిన తర్వాత ఏమనుకుంటామంటే, 4 మోయాలనుకుంటాం, 4 వెనకలు రావాలనుకుంటాం. మన ఆలోచన విధానానికి బైబిల్ ఉన్న ఆలోచన విధానానికి తేడా అర్థమవుతుందా? మనం ఏమనుకుంటాం తెలుసా? మన శవం వెనక 10 నడవాలనుకుంటాం, మనల్ని 4 మోయాలనుకుంటాం, తప్పులేదు. కానీ వాటి కోసమే జీవితాన్ని తాకట్టు పెట్టద్దు అని చెప్తున్నా. ఆ 10 సంపాదించుకోవడానికి పనికి వాళ్ళని పనులు చేయాల్సిన అక్కర్లే. 10 లేకపోయినా, 4 మోయకపోయినా మనమైతే వెళ్ళిపోతాం. అది ముఖ్యం.
కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే మేము వేసుకొని నమ్ముకుంటే పక్కింటోలు మా సావుకు రారు, ఎదురింటోలు మా సావుకు రారు, వాళ్ళు మా కార్యానికి రారు, మేము వాళ్ళ కార్యానికి పోకూడదు. ఏం రాకపోతే ఇబ్బందా? హనోకుకి సమాధి లేదు. నీకు సమాధి అయినా ఉంట చచ్చిపోతే. హనోకుకి సమాధి కూడా లేదు, కానీ పరలోక రాజ్యంలో దేవునితో పాటు ఉన్నాడు. చివరికి ఒక మాట చెప్తున్నా, ఎందుకు అంత భక్తి సాధ్యమైందంటే, ఎందుకు చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడంటే, హనోకుకి దేవుడు అంటే పిచ్చ ప్రాణం, ప్రాణం పోయేంత ఇష్టం హనోకుకి దేవుడు అంటే. పరలోక రాజ్యానికి ఎవరు పోతారంటే, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు పోతారు, దేవునితో పాటు నడిచే వాళ్ళు పోతారు, దేవుని నమ్ముకున్న వాళ్ళు పోరు, దేవుణ్ణి పూజించే వాళ్ళు పోరు. దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు, దేవుడి కోసం బ్రతికే వాళ్ళు, దేవునితో పాటు నడిచే వాళ్ళు పరలోక రాజ్యం పోతారు. దేవుని నమ్ముకున్న వాళ్ళతో పరలోక రాజ్యం పోరు. హనోకు దేవునితో పాటు నడిచాడు 300 ఏళ్ళు, బోరు కొట్ల ఆయనకి. మనకు మాత్రం బోరు కొడుతుందంటే ఎక్కడో సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొంచెం గమనించండి, యూదా రాసిన పత్రిక 14:15 ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి నీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసి వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు ప్రవచించాడంట ఆ రోజు రాబోతున్న జలప్రలయం గురించి. దేవుడు ఆయనకు దర్శనమిచ్చాడు కాబట్టి భవిష్యత్తును ఎరిగి దేవుడి కోసం బ్రతకగలిగాడు ఆయన. మరి యేసుక్రీస్తు మనకు దర్శనమిచ్చాడా? ప్రమాణాలతో నిరూపించాడా? హనోకుకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు, ఒక్కసారి ఇచ్చాడు. ఆయన అంత భక్తి చేశాడు 300 సంవత్సరాలు. మరి మనకి దేవుడు యేసుక్రీస్తు దర్శనాన్ని ఒక్కసారి ఇచ్చాడా, లేకపోతే ప్రమాణాలు చూపెట్టాడా, రుజువులు చూపెట్టాడా, ఆధారాలు చూపెట్టాడా? అపోస్తల కార్యములు 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకొనెను. యేసుక్రీస్తు సిలువ వేయబడి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు కనిపించాడు అంట అందరికీ. అందరికీ 40 రోజులు కనిపించాడు, అనేకమైన ప్రమాణాలు రుజువులు చూపెట్టాడు. ఇదిగో నేను బ్రతుకున్నా చూడండి, నేను బ్రతికాను చూడండి, నేను బ్రతికాను చూడండి. చనిపోయి సమాధానికి వెళ్ళాడా? బయటకు వచ్చిన తర్వాత నేను బ్రతికాను చూడండి, నేను బ్రతికాను చూడండి అని వాళ్ళు తగిలి మరీ నిర్ధారించుకునేటట్టుగా కనిపించాడు ఆయన. హనోకు ఎలా వెళ్ళాడో చాలామందికి తెలియదు, కానీ యేసుక్రీస్తు మాత్రం 40 రోజులు అందరికీ కనిపించి, చూడండి పట్టు చూడు, నేను బ్రతికాను, నేను బ్రతికాను, నేను బ్రతికాను, 40 రోజులు ప్రమాణాలు చూపెట్టాడు, రుజువులు చూపెట్టాడు. 40 రోజుల తర్వాత వెళ్ళాడు ఆయన. వారందరూ చూచుతుండగా ఆరోహణమయ్యాడు. వారందరూ ఇలా చూస్తున్నారు, ఒక మేఘం వచ్చి ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. అలా చూస్తున్నారు ఏమైందో అని మళ్ళీ ఒక దేవదూత ప్రత్యక్షమైంది. ఓ గలిలయ మనుషులారా, యెరూషలేము మనుషులారా, ఏ రీతిగా యేసుక్రీస్తు ఇలా వెళ్ళాడో అదే రీతిగా మళ్ళీ రాబోతున్నాడు. ఏ రీతిగా మేఘం ఆయన తీసుకుని వెళ్ళిపోయిందో అదే రీతిగా మేఘం మీద ఆయన రాబోతున్నాడు. అంతవరకు ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం బ్రతకండి అని చెప్పాడు. అపోస్తలు మనకు ప్రకటించారు. అనేక వేల మంది, లక్షల మంది మన ముందు నడిచిన భక్తులు వారి ప్రవర్తన ద్వారా నిరూపించారు ఆయన ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన మరలా వస్తున్నాడని. మనకే అర్థం కాక ఎటంటాడు బ్రతుకుతున్నాం. హనోకు సమాధి లేదు, కానీ మన సమాధి ఖాళీ కాబోతుంది. ఒకవేళ మనం చనిపోతే మన సమాధి ఖాళీ కాబోతుంది. యేసుక్రీస్తు ఖాళీ సమాధిని నీవు నేను విశ్వసిస్తే మన సమాధి రేపు ఖాళీ అవబోతూ ఉంది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. దీనికి ఆశ్చర్యపడకండి, ఆశ్చర్యపడకండి. హనోకు వెళ్ళిపోయాడు ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్న దాని గురించి కూడా ఆశ్చర్యపోకండి. ఏంటంటే, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని, యేసుక్రీస్తు శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. హనోకు ఎలాగైతే దేవునితో పాటు వెళ్ళిపోయాడో మనం కూడా ఆయనతో పాటు నడిస్తే మన సమాధి రేపు ఖాళీ కాబోతుంది. మన సమాధి రేపు ఖాళీ అవ్వబోతుంది. ఆయనతో పాటు నడిస్తే మన సమాధి ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఆయనతో పాటు నడవకపోతే ఖాళీ అవుతుంది, కాకపోతే తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తాం. హనోకుకు పట్టిన భాగ్యమే నీకు నాకు పట్టబోతూ ఉంది.
హనోకు కంటే మరి శ్రేష్టమైన భాగ్యం నీకు నాకు ఉంది. యేసుప్రభు అన్నాడు, నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అన్నాడు. నేను తండ్రి దగ్గర స్థలాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను మళ్ళీ వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నాతో పాటు సదాకాలం ఉంటారని యేసుక్రీస్తు చెప్పాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? 30 ఏండ్లు, 40 ఏండ్లు, 50 ఏండ్లు, 20 ఏండ్లు, ఈ సమయం నమ్మకం ఉంటే చాలు. హనోకు 300 సంవత్సరాలు నడిచాడు, మనకి మహా అంటే 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు. హనోకు దాంట్లో సగం కూడా లేదు కదా మన ఆయు పరిమాణం. ఈ కొద్ది సమయంలో నమ్మకంగా ఉంటే ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయనతో పాటు సదాకాలం ఆయన సిద్ధపరిచిన ఇంట్లో ఆయనతో పాటు ఉండేటువంటి మహద్భాగ్యం మనకుంది. హనోకుది గొప్ప భక్తి, చాలా కష్టంతో కూడుకున్నది 300 ఏండ్లు. మనది చాలా సులభమైన భక్తి, నమ్మకంగా దేవుడి కోసం బ్రతుకుదాం, ఆయనతో పాటు నడుద్దాం, ఆయన మరలా వచ్చి మనల్ని తీసుకుని వెళ్తాడు. లేకపోతే భక్తిహీనులతో పాటు నాశనం అవుతాం.